జనాలకి దయ్యాలు అంటే భయం కానీ హర హర్ మూవీస్ మాత్రం చూస్తాం కానీ నిజంగా దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయని కొందరు చెబుతుంటారు నిజంగా చెప్పు ఎవరైనా చూసారా అని గట్టిగా ప్రశ్నిస్తే మాత్రం వారు చూశారు వీరు చూశారు అని అంటారు కానీ ఎవరు సరైన ఆధారాలు చూపించలేరు ఒక పల్లెటూరికి దగ్గరలో ఉన్న పొలాల్లో ఒక నాలుగైదు కుటుంబాలు నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నారు అక్కడ ఉన్న కుటుంబాల్లో రామయ్య లక్ష్మమ్మ వారికి ఒక ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన శంకర్ అనే కొడుకు ఉన్నారు మిగతా కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కొంచెం పెద్దవారు వారందరూ ధనవంతులు కావడంతో పట్టణాల్లో బంధువుల దగ్గర లేదా హాస్టల్లో ఉండి చదువుతుంటారు అక్కడ ఉండే వారందరూ శంకర్ ని ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు ఎప్పుడు రాత్రి పూట అన్నం తిని వెళ్లి తాత దగ్గర తాత చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాడు కానీ అందరూ చెప్పే మాటల్లో ఒక విషయం కచ్చితంగా ఉండేది అదేమంటే వచ్చే దారిలో చింత చెట్టు ఉంది కదా చీకటి పడిన తర్వాత దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లొద్దు అని చెప్పేవారు ఎందుకని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నాయని చెప్పేవారు ఆ మాటలు విని తన మనసులో నిజంగా దయ్యాలు ఉన్నాయా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండేవాడు అలా ప్రతిరోజు బడికి సైకిల్ మీద వెళ్లి వస్తూ ఆ చింత చెట్టును చూసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తాడు ఒకసారి దసరాకి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పక్కింటి పిల్లలు వారు చూసిన హర్రర్ సినిమా గురించి వివరిస్తూ చాలా బాగుందని చెప్పడం వలన శంకర్ కూడా చూడాలని నిర్ణయించుకున్నాడు పట్టణానికి పంపించరు కాబట్టి పక్క గ్రామంలో ఉన్న సినిమా హాల్ కు వస్తే ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకి పక్క ఊర్లోని సినిమా హాల్లో ఆ సినిమా ఆడుతుందని తెలియడంతో ఎలాగైనా సరే వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఇంట్లో చెప్పడంతో వారు తిరస్కరిస్తారు ఎప్పుడు తాత దగ్గర పడుకునే శంకర్ రెండు మూడు రోజుల తర్వాత రాత్రిపూట అందరూ నిద్రించిన తర్వాత ఇంట్లో పడుకుంటానని తాతకి చెప్పి వచ్చి సినిమా చూడాలనే బలమైన కోరికతో శబ్దం చేయకుండా సైకిల్ తీసుకుని అక్కడి నుండి ఒంటరిగా వెళ్లిపోతాడు సినిమా టికెట్ తీసుకుని ఎవరైనా చూస్తే మళ్ళీ పెద్దలకు చెబుతారనే భయంతో థియేటర్ లో కూడా ఒక మూల కూర్చుని సినిమా చూస్తాడు సినిమా పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి మంచు బాగా పడుతున్న వేళ గ్రామ సరిహద్దు దాటి పొలాల్లోకి వెళ్తున్న సమయంలో కొంచెం కొంచెంగా నక్కల అరుపులు వినబడుతూ ఉండడంతో భయపడుతూ రోడ్డుకు అటు ఇటు చూసుకుంటూ సైకిల్ తొక్కేటువంటి సమయంలో రోడ్డు పక్కనే చెట్ల మధ్య కదలికలు శబ్దం వినబడంతో అది ఏంటో తెలుసుకోలేక ఇంకొంచెం వేగంగా తొక్కడం ప్రారంభించాడు అయితే సైకిల్ టైర్ కూడా పంచర్ కావడంతో ఇంకా గుండెలో భయం పెరగడం తన గుండె చప్పుడే తనకు గట్టిగా వినపడడం అందులోనూ పెద్దలు చెప్పే చింత చెట్టు దగ్గరకు వచ్చేసరికి కొంచెం దూరంలో పొలం మధ్యలో నుంచి ఒక దీపం నడుస్తున్నట్లుగా ఉండడంతో దయ్యమే అని నిర్ణయించుకుని సైకిల్ ని నెట్టుకుని వెళ్ళలేక భయంతో పక్కనే పడేసి వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు ఆ దయ్యం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆ పక్కనే ఉన్న ఒక చిన్న గట్టు పక్కన దాక్కున్నాడు తనలో తాను నేను ఎంత వేగంగా వచ్చానో నా వెనుక ఆ దీపం కూడా అంతే వేగంతో నన్ను వెంబడిస్తుంది అనుకుంటూ ఉండగానే ఒకే ఆలోచన నేను వెళ్లేటప్పుడు లేనటువంటి భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను వెళ్లేటప్పుడు సినిమా ప్రారంభమవుతుంది ఎలాగైనా మొదటి నుంచి చూడాలనే తాపత్రయం తప్ప మరొక ఆలోచన లేదు ఇప్పుడు దూరంగా ఏదో కనబడుతుందని వినబడుతుందని భయపడుతూ నడుస్తున్నాడు కాబట్టి భయం వల్లే అది దయ్యం అని అనుకున్నాను కానీ నేను కూడా తర్వాత అర్థమైంది ఏంటంటే పొలాన్ని కాపలా కాసేటువంటి వ్యక్తే లాంతరు పట్టుకుని నడుస్తున్నాడు నన్ను దాటి వెళ్ళిన తర్వాత గాని అర్థం కాలేదు నా మనసులో ఆ వ్యక్తి శరీరం కనబడలేదు కేవలం లాంతరు మాత్రమే కనబడింది అప్పుడు దయ్యాలు లేవు కేవలం భయం మాత్రమే మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు వినబడే శబ్దాలను దయాలనుకొని భయపడతాడు అదే సమయంలో తనకు తోడుగా మరొక వ్యక్తి ఉంటే భయపడడు అంటే భయం లేదని అంటే ఇప్పటి వరకు నా మనసులో ఉంది భయం మాత్రమే దీన్నే మన సైంటిస్టులు ఏం చెప్తారంటే మనిషి సైకలాజికల్ వీక్ అయినప్పుడు ప్రవర్తించే విధానాన్ని దయ్యాలంటారని అంటారని చెప్తారు ఒక మనిషి ఎదగాలంటే ముందు కావలసినది ధైర్యం భయపడుతూ ఏ పని ప్రారంభించినా అది నాశనమే అభివృద్ధి ఉండదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి విజయం సాధించండి